అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వంశీభావుని మీరు తమ్ నెలలో చూసిన విధంగా ఇవాళ డే సిక్స్లో మన ఎజెండా ఏంటి అంటే కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ అనమాట బిఫోర్ సాల్వింగ్ ద బేసిక్ ప్రాబ్లమ్స్ నిన్నటి అసైన్మెంట్ సొల్యూషన్స్ చూద్దాం సో మీరు మన ఏదైతే వీడియో ఉందో కింద కమెంట్స్లోకి వెళ్తే డే ఫైవ్లో మీకు నోట్స్ అండ్ ఈ క్వశ్చన్స్ ఉంటాయి సో వీటిని ఫస్ట్ సాల్వ్ చేద్దాం ఆ తర్వాత ఇవాళ కొన్ని బేసిక్ క్వశ్చన్స్ పైతన్లో మీరు ఎలా కోడ్ చేయొచ్చు ఎలా సాల్వ్ చేయొచ్చు చిన్న చిన్న క్వశ్చన్స్ని అనేది నేను మీకు చూపిస్తాను అండ్ వాటి యొక్క లింక్స్ కూడా మళ్ళీ ఇవాళ వీడియో కింద ఇస్తాను వాటిని మళ్ళీ అగైన్ ఈ వీడియో అయిపోయాక చూసాక మీరు మీ సొంతంగా ట్రై చేయండి అండ్ ట్రై టు గెట్ ద సొల్యూషన్ ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ది అసైన్మెంట్ క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ సో సెవెంటీన్ బై టెన్ ఆబ్వియస్లీ వన్ పాయింట్ సెవెన్ సో ఆన్సర్ ఈజ్ వన్ పాయింట్ సెవెన్ ఒకవేళ ఇక్కడ సింగిల్ స్లాష్ బదులు రెండు స్లాష్లు ఉంటే దెన్ ఇట్ వుడ్ హ్యావ్ బిన్ వాట్ ఎగ్జాక్ట్లీ ఫ్లోర్ డివిజన్ ఫ్లోర్ డివిజన్ అంటే ఆన్సర్ వుడ్ హ్యావ్ బీన్ వన్ ఆన్సర్ వన్ ఎప్పుడు ఇక్కడ రెండు స్లాష్లు ఉంటాయి సింగిల్ ఉంది కాబట్టి ఇట్ విల్ బి నార్మల్ డివిజన్ అండ్ ఆన్సర్ ఈజ్ వన్ పాయింట్ సెవెన్ సెకండ్ క్వశ్చన్ వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు టూ ఏ స్టార్ టూ ఈక్వల్ టూ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ టూ ఏ ఈజ్ ఆల్రెడీ టూ సో టూ ఇంటూ టూ ఎంత హౌ మచ్ ఇట్ ఈస్ ఫోర్ సో ఏ ఈజ్ ఫోర్ అండ్ బి ఈజ్ ఏ ఫ్లోర్ డివిజన్ టూ ఫోర్ బై టూ ఎంత టూనే टू या फ्लोर ने सो आसर फोर स्पेस टू ओके नैक्स्ट क्वेश्चन वाट विल बी दउटपुट आफ द फाइंग स्टेटमेंट फाइव ग्रेटर फोर ट्रू आ फा ट्रू और टू ग्रेटर थ्री, विच इज फॉल्स और थ्री लैंड टू विच इज अगेन फॉल्स, सो ट्रू आर् आर् मिनीम और ट्रू उंटे आर् मन के आंसर ट्रू उ बिकॉज वी हव अट्लीस्ट वन ट्रू

కాబట్టి దిస్ ఈజ్ ట్రూ ఓకేనా గ్రేట్ వాట్ విల్ వి అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఏ లెఫ్ట్ షిఫ్ట్ వన్ మీకు ఆల్రెడీ చెప్పాను లెఫ్ట్ షిఫ్ట్ చేసినప్పుడు ఇట్ విల్ బి మల్టిప్లైడ్ బై టూ పవర్ ద షిఫ్టింగ్ డిజిట్ ఇక్కడ షిఫ్టింగ్ డిజిట్ ఏంటి షిఫ్టింగ్ డిజిట్ ఇస్ వన్ సో ఇట్ విల్ బి మల్టిప్లైడ్ బై టూ పవర్ వన్ విచ్ ఈస్ టూ సో మనకి ఏ లెఫ్ట్ షిఫ్ట్ వన్ అంటే బేసిక్గా ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏ ఇంటూ టూ పవర్ వన్

ఎక్స్పోనెన్షియల్ ఎడిషన్ మల్టిప్లికేషన్ పారాంతిసిస్ ఆబ్వియస్లీ మనకు తెలిసిందే బోర్డ్ మాస్ రూల్ ప్రకారం హైయెస్ట్ ప్రెసిడెన్స్ విల్ బి గివెన్ టు వాట్ టెల్ మీ ఎగ్జాక్ట్లీ టు ద బ్రాకెట్స్ విచ్ ఇస్ ఆర్ ఆల్సో కాల్డ్ ప్యారథిసిస్ సో పారాంతసిస్ అన్న బ్రాకెట్స్ అన్న ఒకటే ఓకే సో దానికే ఇట్ విల్ బి హ్యావింగ్ ద హైయెస్ట్ ప్రెసిడెన్స్ ఓకేనా సో ప్రెసిడెన్స్ అండ్ అసోసియేటివిటీ అని చెప్పి రెండు ఉంటాయి అవి మీకు తెలుసుంటాయి అనుకుంటున్నాను తెలియకపోతే చెప్పండి నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను ఓకే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రెసిడెన్స్ అండ్ అసోసియేటివిటీ వీటి గురించి తెలుసు తెలియదు నాకు చెప్పండి బేస్డ్ ఆన్ యువర్ ఇన్పుట్స్ ఐ విల్ డిసైడ్ టు కవర్ ఇట్ ఆర్ నాట్ బికాస్ ఇట్స్ వెరీ బేసిక్ టాపిక్ సో మీకు ఆల్రెడీ మీ యొక్క ట్వెల్త్ క్లాస్లో చదువుంటారు బట్ గుర్తు లేకపోతే చెప్పండి ఐ విల్ కవర్ దట్ ఓకేనా సో ఇంతటితో మన అసైన్మెంట్ క్వశ్చన్స్ అయిపోయాయి లెటెస్ట్ గుర్తు ద బేసిక్ క్వశ్చన్స్ టు సాల్వ్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ఫైండ్ ఏరియా ఆఫ్ అ రెక్టాంగిల్ ఓకే సో బేసిక్గా ఈ విధంగానే మనకి బేసిక్గా మీరు జాబ్స్కైనా ఇంటర్న్షిప్స్కైనా ఏ కంపెనీకైనా అప్లై చేసినప్పుడు మనకి బేసిక్గా ఆన్లైన్ టెస్ట్ ఉంటాయి కదా సో ఆన్లైన్ టెస్ట్లో ఇలాగే ఉంటాయి క్వశ్చన్స్ మనకి ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఉంటుంది ఇన్పుట్ ఫార్మాట్ ఉంటుంది అవుట్పుట్ ఫార్మాట్ ఉంటుంది సో ఇన్పుట్ ఫార్మాట్ ప్రకారం ఇన్పుట్ తీసుకుని అవుట్పుట్ ఫార్మాట్ ప్రకారం అవుట్పుట్ ఇచ్చి ఈ యొక్క ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని సాల్వ్ చేయాలి ఓకే సో ఇక్కడ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి టేక్ ద లెంత్ అండ్ బ్రెత్ ఆఫ్ అ రెక్టాంగిల్ యాజ్ ఇన్పుట్ అండ్ ఫైండ్ ఇట్స్ ఏరియా సో లెట్ ఇస్ గొట్ టు ద ఇన్పుట్ ఫార్మాట్ సో మనకి బేసిక్గా ఈ విధంగా రెండు నెంబర్స్ ఇస్తారు ఫోర్ అండ్ ట్వంటీ సో ఇక్కడ ఫోర్ అనేది లెంత్ ట్వంటీ అనేది ఎస్ బ్రెత్ సో మనం చేయవలసింది ఏంటి వెరీ సింపుల్ వాటి రెండింటినీ మల్టిప్లై చేసి ఏరియా కనుక్కోవాలి ఓకే సో అవుట్పుట్ అనేది ఏరియా సో హౌ టు టేక్ ద ఇన్పుట్ అండి క్వశ్చన్ ఈజ్ వెరీ సింపుల్ ఇన్పుట్ అది తీసుకుంటాం ఆబ్వియస్లీ లెంత్ అనే ఒక వేరియబుల్లోకి విల్ టేక్ అ ఇన్పుట్ సో ఇన్పుట్ తీసుకుంటాం ఓకే అండ్ బేసిక్గా లెంత్ అనేది ఇట్ షుడ్ బి అ టీచర్ కాబట్టి దీన్ని ఇంట్లోకి టైప్ క్యాస్ట్ చేస్తాం బికాస్ బై డిఫాల్ట్ అన్ని ఇన్పుట్స్ ఏంటి దే ఆర్ స్ట్రింగ్స్ సో సిమిలర్గా సేమ్ ఇదే విధంగా విల్ ఆల్సో టేక్ ది బ్రెత్ ఓకే కంట్రోల్ వి సో బ్రెత్ So, first input will be stored in the length and second input will be stored in the breadth because we two inputs, okay? Two inputs 4 and 20. you input forward, the first line of the input contains two integers. Both are separated by a single space denoting the length and breadth respectively. So, in that way, we will be getting the length and breadth respectively because first one is length, second one is breadth. So, what is the Very simple. Basically, ఏరియా అనే ఒక వేరియబుల్లోకి లెంగ్త్ ఇంటూ బ్రెత్ని స్టోర్ చేసుకోండి ఓకే అండ్ ఫైనల్గా ఏరియాని ప్రింట్ చేయండి దట్స్ ఆల్ ఓకే రన్ ద కోడ్ కోడ్ని రన్ చేయండి సో ఆన్సర్ ఈజ్ షోయింగ్ టు బి రాంగ్ బికాస్ ఫోర్ ఇంటూ ఫైవ్ డిసైడ్ అవుట్పుట్ ఈస్ వాట్ ట్వంటీ బట్ వాట్ ఈజ్ సేయింగ్ రన్ టైమ్ ఎర్ర అంటుంది అంటే బేసిక్గా ఇన్పుట్ తీసుకుంటున్నప్పుడే దే గాట్ ఎర్రర్ సో దీనికోసం మనం ఏం చేసి ఐ మీన్ జస్ట్ ట్రై విత్ ద కస్టమ్ ఇన్పుట్ సో ఫోర్ అండ్ ఫైవ్ ఇవ్వండి రన్ కోట్ చేయండి వాట్స్ ద అవుట్పుట్ ఇట్ ఆర్ అవుట్పుట్ ఈస్ ట్వంటీ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఈజ్ ఓకే దట్స్ ఓకే ఫైన్ దట్స్ ఫైన్ సో మనకి ట్వంటీ అనేది వచ్చింది సో విఆర్ గెటింగ్ ద అవుట్పుట్ యాజ్ ట్వంటీ బట్ ఈ విధంగా ఇచ్చినప్పుడు పక్కపక్కన స్పేస్ ఇచ్చి ఇట్ ఈస్ నాట్ హ్యాప్నింగ్ సో వాట్ యూ కెన్ డూ ఇస్ వెరీ సింపుల్ బేసిక్గా రెండు సేమ్ లైన్లో ఉన్నాయి కాబట్టి ద ఇష్యూ ఇస్ రెండు డిఫరెంట్ డిఫరెంట్గా మీరు ఇన్పుట్ తీసుకుంటుంటే ద ఇన్పుట్ ఈజ్ నాట్ బీయింగ్ స్టోర్డ్ ఇన్ టు దండివిజువల్ వేరియబుల్ కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే అగేన్ రిస్ అండ్ బేసిక్గా వే అంతే ఇలాగే చేయాలని రూల్ లేదు ఈ విధంగా కూడా చేయొచ్చు అంతే సో లెంత్ అండ్ బ్రెత్ని ఒకేసారి తీసుకుని ఓకే సో మీరు ఏం చేయొచ్చు అంటే జస్ట్ ఇన్పుట్ తీసుకుంటున్నప్పుడే దాన్ని స్ప్లిట్ చేయొచ్చు ఓకే సో జస్ట్ డాట్ స్ప్లిట్ అనే ఫంక్షన్ పడవచ్చు సో ఆటోమేటిక్గా వచ్చిన రెండు స్ప్లిట్ అయిపోతాయి స్ప్లిట్ ఓకే స్ప్లిట్ చేశాక బేసిక్గా ఇప్పుడు లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ లెంత్ ఓకే అండ్ బ్రెత్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ బ్రెత్ అని చేయొచ్చు లెట్ ఇఫ్ దిస్ ఈస్ వర్కింగ్ రన్ కోల్డ్ యా సో నా ఇట్ ఈస్ కరెక్ట్ అన్ని టెస్ట్ కేసెస్ కూడా పాస్ అయిపోయాయి సో మన ఆన్సర్ ఏంటి మన ఆన్సర్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ బికాస్ ఆల్ ఫైవ్ టెస్ట్ కేసెస్ ఆర్ వర్కింగ్ సో మనం చేసింది ఏంటి అంటే సి ఇన్పుట్ దగ్గర ఇందాక మనం ఏం చేసామంటే ఇండివిజువల్ ఇన్పుట్స్ని వరుసగా తీసుకున్నాం బట్ ఇక్కడ ఫోర్ అనేది ఫస్ట్ లైన్లో ట్వంటీ అనేది సెకండ్ లైన్లో ఇచ్చి ఉంటే మన బేసిక్గా ఏదైతే రాసిన కోడ్ ఉందో అది పనిచేసేది బట్ రెండు ఒకే లైట్ ఉండడం వల్ల బేసిక్గా ఒకేసారి రెండు ఇన్పుట్ వచ్చేస్తున్నాయి సో ఆ టైంలో ఏం చేయొచ్చు అంటే రెండు ఇన్పుట్స్ తీసుకుని దాన్ని స్ప్లిట్ అనే ఫంక్షన్ వాడి బేసిక్గా స్ప్లిట్ అనే ఫంక్షన్ నేను మీకు స్ట్రింగ్స్ చెప్పినప్పుడు చెప్తాను ఈ ఫంక్షన్ వాడి బేసిక్గా ఒక స్ట్రింగ్ని స్పేస్ ఆధారంగా డివైడ్ చేయొచ్చు అనమాట ఇక్కడ మనకి వచ్చిన ఇన్పుట్ ఏంటి స్ట్రింగ్ ఏంటి ఫోర్ స్పేస్ ట్వంటీ సో స్పేస్ ఆధారంగా విడదీస్తే మనకి ఫోర్ అనే స్ట్రింగ్ అండ్ ట్వంటీ అనే స్ట్రింగ్ వస్తుంది సో ఫోర్ అనే స్ట్రింగ్ ఏమో ఎంతలోకి వెళ్తుంది ట్వంటీ అనే స్ట్రింగ్ ఏమో బ్రెత్లోకి వెళ్తుంది సో ఆ స్ట్రింగ్ని తర్వాత మనం ఇంట్లో కన్వర్ట్ చేసి లెంత్ అండ్ బ్రెత్ చేసి ఏరియా కనుక్కుని ప్రింట్ చేసాం ఓకే కూల్ ఫైన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ అగైన్ లెట్ సీ వాట్ ఈస్ ఓకే ప్రింట్ నేమ్ అండ్ ఏజ్ అంట దీంట్లో ఇన్పుట్ ఏంటి సో ఫస్ట్ లైన్లో ఏమో నేమ్ ఉంటుంది సెకండ్ లైన్లో ఏమో ఏజ్ ఉంటుంది సో ఇక్కడ మీరు ఇండివిజువల్గా తీసుకోవచ్చు సో నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్

పని చేయాలి ఇది బట్ లెట్ సి రాంగ్ అంటుంది లెట్ సి వై ఓకే డిజైర్ అవుట్పుట్ ఇది మనం ఇచ్చింది ఏంటి సో జాన్ ఏజ్ ట్వంటీ ఫైవ్ సో మనది ఏంటి ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ ఓకే బాగానే కదా వాట్ ఈస్ ద హ్యాపెనింగ్ ఓకే లెట్ ఎస్ ట్రై ఇస్ ఇన్ టెస్ట్ సో మేబీ కస్టమ్ వాడి వాళ్ళు ఇచ్చిందే ఇద్దాం ఏఎల్ఐ ఆలీ అండ్ థర్టీ అండ్ రన్ కోడ్ లెట్స్ సి వాట్స్ ద అవుట్పుట్ అట్ యు గెటింగ్ సో అవుట్పుట్ ఈస్ బేసిక్గా నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ అలీ అండ్ ఏజీస్ ఓకే ఓకే సో స్పేస్ మనం డబుల్ చేస్తున్నాం లెట్స్ ద ఇష్యూ స్పేస్ ఆల్రెడీ మనకి సెపరేషన్ ఇస్తుంది కాబట్టి స్పేస్ ఇవ్వక్కర్లేదు నౌ లెట్స్ గో అండ్ లెట్స్ ట్రై నౌ అగైన్ తప్ప వాట్స్ ద ఇష్యూ నౌ ఓకే లెట్స్ గో టు తెస్ట్ రన్ కోడ్ ఇట్ ఇస్ కరెక్ట్ కదా ఓకే ఓకే ఇక్కడ కూడా స్పేస్ అనేది మళ్ళీ డబుల్ ఇచ్చేస్తున్నాడు అనమాట సో వాట్ వీ క్యాన్ డూ ఇస్ వెరీ సింపుల్ ఇక్కడ స్పేస్లు ఇద్దాం ఓకే ఇక్కడ స్పేస్లు ఇచ్చి ఏం చేద్దామంటే వన్ సెకండ్ సెపరేటర్ అనేది స్పేస్ తీసేద్దాం సో వాట్ టైమ్ సేంగ్ ఈజ్ సెప్ ఈస్ ఈక్వల్ టు జస్ట్ ఎమ్టీ స్పేస్ కాదు ఇప్పుడు రన్ చేద్దాం అడ్రస్ రన్ ఇట్ నా యా ఇట్ ఈస్ గుడ్ నౌ ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం సో ఇట్స్ కరెక్ట్ నౌ ఓకే నైస్ సో మనం చేసింది ఏంటి అంటే సి సేమ్ ఇదే ఫార్మాట్లో ప్రింట్ అవ్వాలండి సో బై డిఫాల్ట్ ఏమవుతుంది అంటే సెపరేట్ అనేది స్పేస్ వస్తుంది కదా సో ఆ స్పేస్ రావడం వల్ల ఈ ఫుల్ స్టాప్కి తర్వాతకి ఐ మీన్ ఈ థర్టీకి తర్వాత ఫుల్ స్టాప్కి ముందు కూడా స్పేస్ వచ్చేస్తుంది అనమాట బట్ రాకూడదు కదా కాబట్టి మొత్తానికి సెపరేషన్ అనేది స్పేస్ తీసేసి ఎంటీ స్ట్రింగ్ పెట్టి మనకి కావాల్సిన చోట స్పేస్ మనమే ఇచ్చేసుకున్నాం సో ఒక స్పేసు ఇక్కడ ఒక స్పేసు ఓకే అండ్ బేసిగ్గా దీనికి ముందు ఒక స్పేసు మనమే ఇచ్చేసి బేసిగ్గా మనకి కావాల్సినట్టుగా మనకి కావాల్సిన ఫార్మాట్లో స్ట్రింగ్ని ప్రింట్ చేసుకున్నాం అండ్ వన్ మోర్ థింగ్ ఈ క్వశ్చన్స్ అన్నిటిని నేను ముందే సాల్వ్ చేసి ఆ తర్వాత మీకు కోడ్ చేసి చూపించవచ్చు వితౌట్ ఎనీ మిస్టేక్స్ బట్ ద పాయింట్ ఈజ్ నేను మీతో పాటు చేస్తేనే ప్రాబబుల్ మిస్టేక్స్ ఏంటి అనేది మీకు అర్థమయ్యి హౌ టు రిజాల్వ్ దేమ్ కూడా అర్థమవుతుంది బికాస్ అట్ ది ఎండ్ ఆఫ్ డే దీనికి సొల్యూషన్ కావాలంటే మీరు దీంట్లోకి వెళ్ళి సొల్యూషన్ చేసుకోవచ్చు దానికి నేను ఎందుకు ఓకే సో ఎలా కోడ్ చేయాలి ఎలా ఆలోచించాలి కదా చెప్పేది ఒక టీచర్ అనేది దట్స్ వై ఐమ్ ట్రయింగ్ టు సాల్వ్ దీస్ క్వశ్చన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఓకేనా సో వాట్స్ ది నెక్స్ట్ క్వశ్చన్ క్యాలిక్యులేట్ సింపుల్ ఇంట్రెస్ట్ సో మనకి మేబీ పీఆర్టీ ఇస్తారు ప్రిన్సిపల్ రిటర్న్ టైమ్ ఈజ్ ఇట్ కరెక్ట్ లెట్స్ సీ వర్ ద ఇన్పుట్ యా ప్రిన్సిపల్ అమౌంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ టైమ్ ఓకే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టైం ఇచ్చినప్పుడు ఇట్స్ వెరీ సింపుల్ కదా సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి పీఆర్టీ బై హండ్రెడ్ యా సో వి కెన్ సాల్వ్ దిస్ అన్ని నెంబర్సే కాబట్టి అండ్ హౌ ఈస్ ద ఇన్పుట్ ఫార్మాట్ అన్ని సేమ్ లైన్ డిఫరెంట్ లైన్సా డిఫరెంట్ లైన్స్ అగైన్ ఇంకా బెస్ట్ మనకి సో పీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ట్ ఆఫ్ ఇన్పుట్

ఎందుకంటే సింగిల్ ఇంటిజర్ సో ఇంటిజర్ అంట ఓకే ఇది మాత్రం డెసిమల్ సో దీన్ని మనం ఫ్లోట్ చేయాలి ఇన్ఫోట్ దీన్ని మాత్రం మనం ఫ్లోట్ చేయాలి ఎఫ్ఎల్ ఓటి ఫ్లోట్ బికాస్ డెసిమల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా ఈ రెండు ఏమో ఇంటిజర్స్ అండ్ ఆన్సర్ కావాల్సిందేమో యాజ్ అ ఫ్లోర్ వాల్యూ కాబట్టి ఏం చేద్దామంటే అగైన్ సింపులే పెద్ద కష్టం కాదు సింపుల్ ఇంట్రెస్ట్

2000 2.2 2. 2 and 4 okay run code so it is showing a prt is not defined okay okay <laughs> prt ka and de, p star r star t and d because we have to multiply together now let's try running మళ్ళీ తప్ప ఓకే లెట్స్ రన్ అగైన్ లెట్స్ సి వాట్స్ ద ఇష్యూ నౌ ఓకే ద ఆన్సర్ హ్యాస్ టు బీ ఇన్ ద డెసిమల్ ఫార్మాటా ఓకే సో వీ హ్యావ్ టు జస్ట్ డూ ఇట్ యాజ్ ప్రింట్ ఫ్లోట్ ఆఫ్ వేస్తాయి ఓకే వాళ్ళు కదా పైన వాళ్ళు ఇచ్చిందలా ఏంటి రిటర్న్ ఆన్సర్ అస్ ఫ్లోట్ వాల్యూ ఫ్లోర్ వాల్యూ అది ఫ్లోటా ఇవ్వలేదు దట్స్ దేర్ మిస్టేక్ బై ద వే రన్ ఇట్ మళ్ళీ తప్పే చూద్దాం రన్ కోడ్ ఈసారి మిస్టేక్ ఏంటి ఓహో దానికి కావాల్సింది ఇంట్లో నేనా మనమే ఫ్లోట్లో ఇస్తున్నామా ఓకే రన్ ఇట్ అగైన్ ఓకే ఇట్స్ కరెక్ట్ నా ఓకే గైస్ సో ఈ విధంగా బేసిక్గా మనం డిఫరెంట్ క్వశ్చన్స్ని సాల్వ్ చేసుకోవచ్చు సి ద పాయింట్ ఈజ్ మీరు ఏ క్వశ్చన్ అయినా సరే అటెంప్ట్ చేసిన వెంటనే ఆన్సర్ సేమ్ టు సేమ్ వచ్చేయాలని రూల్ లేదు ఇట్స్ ఆల్ దాట్ బేసిక్గా మీకు ఇచ్చిన టైంలో యూ విడ్ హ్యావ్ టు బీ సాల్వింగ్ ఇట్ కరెక్ట్లీ ఎక్కడైనా అంతే ఈవెన్ ఇన్ ద ఆన్లైన్ ఎగ్జామ్స్ ఆఫ్ ది బేసిక్గా హైరింగ్ డ్రైవ్స్ మీకు ఒక టైం ఇస్తారనమాట ఆ టైం లోపల మీరు క్వశ్చన్స్ని కరెక్ట్గా సాల్వ్ చేయాలి ఓకే సో ఇట్స్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇన్పుట్ ఫార్మాట్ అండ్ అవుట్పుట్ ఫార్మాట్ సో అవుట్పుట్ ఫార్మాట్ ఇచ్చింది ఏంటి క్యాలకులేట్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ ప్రింటెడ్ వాళ్ళు బేసిక్గా అది ఏ ఫార్మాట్లో ఉండాలని చెప్పి ఇవ్వలేదు బేసిక్గా మీకు రియల్ ఎగ్జామ్స్లో రియల్ హైరింగ్ డ్రైవ్స్లో బేసిక్గా ఇన్ ద ఇంటీజర్ ఫార్మాట్ ఆర్ ఇన్ ద ఫ్లోట్ ఫార్మాట్ అనేది కూడా మెన్షన్ చేస్తారు ఓకే సో దాట్ షుడ్ బి ఏ కేస్ అండ్ ఫైనల్లీ అన్ని క్వశ్చన్స్ నేనే సాల్వ్ చేస్తే బాగోదు కాబట్టి మీ అందరికీ ఒక సింపుల్ క్వశ్చన్ హోమ్వర్క్ ఇస్తున్నాను బేసిక్గా స్వాపింగ్ టూ నెంబర్స్ అనమాట ఓకే అంటే ఏంటి అంటే అదే చాలా సింపుల్ ఇప్పుడు మీకు ఏ అండ్ బి అనే రెండు వెరబుల్స్ ఉన్నాయి మీరు చేయవలసినందులో ఏంటి అంటే ఏలో ఉన్న వాల్యూ బీలోకి బిలో ఉన్న వాల్యూ ఏలోకి ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ ఏ అండ్ బిని ప్రింట్ చేయాలి అంతే ఓకేనా గాట్ ఇట్ సో ఈ క్వశ్చన్ని మీరు అందరూ ట్రై చేయండి అండ్ మిగతా క్వశ్చన్స్ కూడా ట్రై చేయండి ఒకసారి నేను ఆల్రెడీ సాల్వ్ చేసినవి కూడా ఒకసారి వితౌట్ సీయింగ్ ఇట్ ఆన్సర్ని చూడకుండా ట్రై చేయండి ఓకేనా అన్నిటి యొక్క లింక్స్ మనకి డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉంటాయి అండ్ ఇవాళ ఆబ్వియస్లీ టాపిక్ ఏమి చెప్పలేదు కాబట్టి మీకు ఎటువంటి నోట్స్ ఉండదు ఓకే లెటర్స్ ఆల్ అగైన్ మీట్ ఆన్ డే సెవెన్ ఫస్ట్ వన్ వీక్ కంప్లీట్ అవుతుంది రేపటితో ఓకే సో యా అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్ కీప్ వాచింగ్ వంశీభావా అని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ జై భారత్